సార్, నిజం చెప్పాలంటే ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ స్థాయిలో ఉందంటే ఎస్సీ ఎస్టీలో ఓట్ బ్యాంకింగ్ వల్ల గెలిచింది. అవునా? ఓన్లీ ఎస్టీల ఓట్ బ్యాంకింగ్ వల్ల గెలిచి ఈరోజు గిరిజనులంటే కొంచెం కూడా ఎటువంటి అభిప్రాయం లేకుండా వాళ్ళని ఇంకా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇప్పటి వరకు సార్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా గిరిజనులకు సంబంధించి చేసిందేం లేదు. తండాలుగానే మిగిలిపోయాయి. గిరిజనులు అంటే అడవి నుంచి వచ్చిన వాళ్ళు సార్. వాళ్ళని ఇంకా అడవుల్లోకే పంపిద్దామని చూస్తున్నారా? ప్రభుత్వం గెలిచింది, ఎస్టీ కార్పొరేషన్ని తీసేశారు. ఎందుకు తీసేశారు? ఎందుకు రద్దు చేశారు? మీకు దమ్ముంటే ముందు ఎస్టీ కార్పొరేషన్ని మళ్ళీ అమల్లోకి తీసుకురండి. ఎస్టీలకు చేసిన న్యాయం ఏంటి సార్? ఈరోజు నిజం చెప్పాలంటే ఎస్సీ ఎస్టీల ఓటు బ్యాంకింగ్ వల్ల ఈ ప్రభుత్వం గెలిచింది. అవునా? అలాంటిది ఎస్టీలకు చేసిందేం లేదు. ఆయన నవరత్నాల పథకం అని చెప్పి తీసుకొచ్చి సగానికి సగం న్యాయం మాత్రమే చేస్తున్నారు. పూర్తి న్యాయం అయితే ఎవరికి జరగడం లేదు. అలాగని ఇల్లు ఇస్తున్నారు, అందరికి ఉన్నాయా సార్? ఏదో ఒకటి అడ్డంకు పెట్టి రేషన్ కార్డులో మీకు కారు ఉందనో. ఇప్పుడు బతుకుతున్నారు సార్. రైతు ఉన్నాడు, ట్రాక్టర్ ఉంటుంది, ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఇల్లు, అమ్మఒడి ఇలాంటివి ఏమి దక్కదా? అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి, వారందరూ గౌరవప్రదంగా సమాజంలో జీవిస్తున్నారని చెప్పేసి వైసీపీ నేతలు పదే పదే ప్రతి సభలోనూ సీఎం కూడా చెప్తున్న పరిస్థితి ఏం చెప్తారు? లేదు సార్, ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీకి పదవులు అయితే ఇస్తున్నారు, అధికారాన్ని అయితే ఇస్తున్నారు. అధికారం ఇచ్చేంత వరకే వాళ్ళ బాధ్యత. కానీ మాకు అధికారాలు ఉండవు, హక్కులు ఉండవు, నిలదీసే హక్కు లేదు. ఓన్లీ స్లీపింగ్ మోడ్లో కూర్చొని ఉండాలి. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. ఎస్టీలు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తక్కువ చూపుగా ఉందండి. అంతెందుకండి? రేపు ఎస్సీ ఎస్టీలని ధైర్యంగా వచ్చి ఓటు అడగమనండి. ఎలా అడుగుతారో నేను చెప్పమనండి. మీరు సభలు పెడుతున్నారు, మీటింగులు పెడుతున్నారు, ఎస్సీ ఎస్టీకి ఏం చేశారు ఒక సభలో చెప్పండి. కాదు, ఈరోజు ఎస్టీకి మేము ఈ పని చేశాం, ఎస్టీ కార్పొరేషన్ రద్దు చేశారు. ఏం కారణం చేత రద్దు చేశారు? ఆ కార్పొరేషన్ వల్ల ఎంతమందికి న్యాయం జరుగుతా ఉంది? ఈరోజు ఒక హౌసింగ్ లోన్ ఇచ్చారా? పశువు సంబంధించిన లోన్లు ఇచ్చారా? రైతులకి బోర్లు వచ్చేవి సార్ ఒకప్పుడు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా. రైతులకు బోర్లు ఇచ్చారా? ఏ తండాలు బాగున్నాయి? ఏ రోడ్లు వేశారు? గుంతల రోడ్లు. వచ్చి తండాలు చూసారా? మీరేముంది ఆ తాడేపల్లిలో వెళ్ళి ప్రశాంతంగా ఏసీ భవనాల్లో కూర్చుంటారు. మా పరిస్థితులు, మా బతుకులు వచ్చి ఒకసారి చూసారా? మీరు కొంచెమైనా జాలి అనేది ఉందా? ఎక్కడో ఆడ కూర్చొని బటన్ నొక్కితే వచ్చింది అంటారు. ఎవరికి వస్తుంది? 100% ఎవరికి ఇస్తున్నారు? 15,000 అమ్మఒడి అన్నారు. 15,000 ఇచ్చారా మీరు? ఫస్ట్ 15,000 ఇచ్చారు, మళ్ళీ కోత 14,000, ఇప్పుడు 13,000. అది కూడా అందరికీ లేదు, ఎవరికి ఇవ్వట్లేదు. మీ డిమాండ్స్ ఏంటమ్మా? మీరు ఇక్కడికి వస్తే కూడా కమిషనర్ గిరిజన కార్యాలయం కూడా వెళ్లి వినతి పత్రం కూడా ఇవ్వడానికి కూడా పోలీసులు అడ్డుకుంటారు. మీ డిమాండ్స్? మాకు ఈ ప్రభుత్వంలో ఎటువంటి న్యాయం జరగలేదు. ఏం న్యాయం చేశాడనేది సభ పెట్టి చెప్పమనండి, ముఖాముఖి పెట్టమనండి, మమ్మల్ని పిలవమనండి, మేము అడుగుతాం. మేమైతే వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం సార్. అది నిజంగా వచ్చి ఎస్టీల ముందు ఎస్సీని కూర్చోబెట్టి నువ్వు చేసిందేంటి మాకు చెప్పు, మా సమాధానం మేము చెప్తాం. ఈ రోజు మేము వినతి పత్రం ఇవ్వడానికి విజయవాడ వస్తే మమ్మల్ని ఏ రకంగా అడ్డుకుంటారా? న్యాయం హక్కు లేదా మాకు? ప్రశ్నించే హక్కు లేదంటే చెప్పండి, ఓటు అడగద్దు. ఈసారి ఓటు అడిగితే ఉంది, మా ఇళ్ల ముందు వచ్చి ఏ ఎమ్మెల్యేనా ఓటు అడగండి. ఏం న్యాయం చేశారని గడప గడప ప్రోగ్రామ్కి వస్తున్నారు. దమ్ముంటే ఊరి బయట నుంచోని చెప్పు, ఈ ఊరికి నువ్వు చేసిన మంచి ఏంటి చెప్పి నువ్వు ఊరి బయటకు మా ఇళ్ళు ముందుకు వచ్చి ఓట్లు అడుగు. మీ ఎమ్మెల్యేలకు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి, మనం చేసిన మంచి ఏంటి అయ్యా, మనం చేసిన న్యాయం ఏంటి? ఆ ఊర్లో జనానికి చెప్పి వెళ్ళండి. ఏదో నవరత్నాల పథకం అని చెప్పి మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి, మీ కార్యకర్తలకి మంచి చేసుకుంటా ఇచ్చుకుంటా వెళ్ళారు. మరి మా పరిస్థితి ఏంటి? మాకిచ్చింది ఏంటి? అదంతా ముఖాముఖి ప్రోగ్రామ్ పెట్టండి, మేము చెప్తాం. ఈసారి దమ్ముంటే ఎస్టీ ఎస్సీ ఓటింగ్ అడగమనండి, వచ్చి మా ఇళ్ల ముందుకు ఓట్లు అడగండి, అప్పుడు చెప్తాను. ముఖాముఖి పెట్టండి దమ్ముంటే. ఈసారి ప్రతి సభల్లోనూ ఎస్సీ ఎస్టీకి మేము అది చేసాం ఇది చేసాం అంటే ఒప్పుకునేది లేదు. ఇది కూడా చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు మా ఎస్టీ కార్పొరేషన్ ని మాకు ఇవ్వండి.